అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి, మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వదులరా, ఇది గుర్తించండి. నేను గానా నా కుటుంబం గానా ఎగ్రీగోల్డ్ ఆస్తిలో గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం, తప్పు చేస్తుంటే ఉరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా, యాభై మంది ప్రజలందరికీ కూడా, ఇది జోగి రమేష్ మీద, జోగి రమేష్ మీద, కుమారుడి మీద జరిగిన దాడి కాదు, ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అరెస్ట్ చేయ మాజీ మంత్రి జోగి రమేష్ మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏవన్ గా ఉన్నాడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తుంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు జరుగుతూనే ఉన్నాయి.